స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఉన్న ప్రముఖ సభ్యులందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ఈరోజు ప్రజల సహకారంతో బంధువుల సహకారంతో రక్త సంబంధుల సహకారంతో రాజకీయం చేయాలి తండ్రి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ద్వారా సమానంగా మరి ఆడస్త్రీలు ప్రతి ఒక్కళ్ళు కూడా మరి రాజకీయాలు చేయాలి అనే ఒక భావన కలిగి ఆ ఒక ఆలోచనతోటి అంబేద్కర్ గారి సిద్ధాంతంతోటి నేను ఈరోజు ఇండిపెండెంట్గా నామినేషన్ వేయడం జరిగింది ఎమ్మెల్యేగా. అదేవిధంగా ప్రజలందరికీ కూడా మీ అందరి సహకారం నాకు ప్రతి క్షణం ఉండాలి. మీరందరూ నన్ను ఒక చెల్లెలాగా ఒక బిడ్డలాగా నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటూ మీ సహకారం ఉంటే మీ ఆశీర్వాదం ఉంటే అడుగడుగున జరుగుతున్న అన్యాయాల గురించి అక్రమాల గురించి మహిళలకు జరిగే ఒక ప్రతి ఒక్క విషయంలో కూడా ఎక్కడైతే ఇబ్బందికరమైన బాధాకరమైన సమస్యలు ఎదురైతాయో ఆ సమస్యల గురించి మనం బయటికి వచ్చి మాట్లాడి అదేవిధంగా రాజకీయాలు చేయాలి అంబేద్కర్ సిద్ధాంతాల ప్రకారం రాజకీయాలు చేయాలి రాజకీయాలలో ఉండాలి ప్రజల సేవ చేయాలి ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఆ సమస్యను తెలుసుకొని ఆ సమస్యను పరిష్కారం చేయాలి అనే ఒక సమాజంలో ఉన్న సమాజ సేవ చేయడానికి మాత్రమే ఒక సేవకురాలాగా మాత్రమే నేను ఇంటి నుండి కదలడం జరిగింది నామినేషన్ వేయడం జరిగింది. ఇందు మూలన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఉన్న అక్కలందరూ అదేవిధంగా చెల్లెళ్ళందరూ అన్నలందరూ తమ్ముళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా పెద్దవాళ్ళందరూ కూడా నన్ను ఒక బిడ్డలాగా ఒక చెల్లెలాగా ఒక అక్కలాగా మీ గుండెలలో పెట్టుకొని నన్ను గుర్తించాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను ఎవరికి వ్యతిరేకం కాదు ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. మహిళలు రాజకీయాలు చేయాలి బయటికి రావాలి రాజ్యాంగం ప్రకారంగా రాజకీయాలు చేయాలి ఎక్కడ ఏ సమస్య ఉన్నా సమస్యలను తెలుసుకొని ఆ సమస్యల ప్రకారంగా ముందుకు పోవాలనే ఒక ఆలోచనతో వచ్చిన ఎవరిని తిట్టడమో ఎవరినో ఏదో అనడమో ఎవరికో వ్యతిరేకంగా కాదు కేవలం ప్రజల సేవ చేయాలి అనే ఒక భావనతోటి బయటికి రావాలి. నియోజకవర్గంలో ఇల్లు లేనోళ్ళకి రోడ్లు సరిగ్గా లేకుంటే ఎంతో మంది గర్భిణీ స్త్రీలకు అక్కడెక్కడ ఎక్కడైనా రోడ్ల ఇబ్బంది ఉన్నాయనుకో వాటికి సంబంధించింది ఒక పశువుల దావకన ఒక గ్రామంలో ఒక హాస్పిటల్ పేదవాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఉపాధి ఉద్యోగాలు అదేవిధంగా ప్రతిదీ కూడా సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి అవన్నీ కూడా కరెక్ట్గా జరగడానికి నాకు ఒక అవకాశం ఇస్తే అసెంబ్లీలో కూర్చొని వారికి దగ్గరికి ఒక ప్రశ్న తీసుకుపోయి ఆ జవాబు జనాల దగ్గరికి తీసుకొచ్చి ఏదైనా సమస్య ఉంటే పరిష్కారం చేపించడానికి మాత్రం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కానీ స్టేట్లో సెంట్రల్లో ఉన్న బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఉన్నా కూడా మిమ్మల్ని ఏ విధంగా ఆదేశిస్తారని చెప్పి మీరు నామినేట్ చేసింది నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు గౌరవిస్తారు అపార్థం చేసుకున్న వాళ్ళు నన్ను దూరం ఉంచుతారు అయినప్పటికీ కూడా అందరూ నా వాళ్ళని అంటారు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అనేది కాదు కానీ నాకు ఇండిపెండెంట్గా ఎమ్మెల్యేగా ఉండాలనిపించింది ప్రజల సేవ చేయాలనే భావన కలిగి సొసైటీలో జరుగుతున్న ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని తెలుసుకొని నేర్చుకొని గ్రామాలను తిరిగి పరిశోధన చేసి సమస్యను అధిష్టానం దగ్గరికి తీసుకుపోయి వాళ్ళకు ఒక క్వశ్చన్ వాళ్ళకి వేసి అక్కడ నుంచి ఆన్సర్ తీసుకురావడానికి మాత్రమే నేను వచ్చిన తప్ప దేనికి సంబంధం లేదు ఏ పార్టీకి సంబంధం లేదు ఎవరికి. మీరు గ్రామాలు తిరిగినట్టు మీరు తీసుకొచ్చిన సమస్యలు ఏంటి ఇప్పుడు ఇంకా జస్ట్ నామినేషన్ వేసిన
ఇంకా నేను ఇంతవరకు నేను ఇంకా అసెంబ్లీలో అడుగు పెట్టలేదు, గెలుపు లేదు, జస్ట్ ఒక అడుగు ముందు వేసిన అంతే. తర్వాత టిఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కదా ఇప్పుడు, అంటే పార్టీకి రాజీనామా చేస్తారా లేకుంటే నేను సార్కి అగెనెస్ట్ గా ఉంటాను, నేను ఎవరికి అగెనెస్ట్ కాదు. నేను అన్యాయం జరిగిందని బయటకు వచ్చి మాట్లాడిందా తప్ప నేను ఈయనకు అగెనెస్ట్ కాదు, ఆయనకు అగెనెస్ట్, నేను ఎవరికి అగెనెస్ట్ కాదు. నేను ఎవరికి శత్రువు కాదు, నాకు ఎవరు శత్రువులు కావు. అట్లాంటప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీ తరఫున మీకు ఓట్లు చీల్చినట్టే కదా, మీరు చీల్చినట్టు ఎట్లయితుందండి? రాజ్యాంగం ప్రకారంగా ఒక మనిషి, ఒక వ్యక్తి అక్కడ వారికి ఒక గుర్తింపు వచ్చి వారు నిలబడితే ఇంకొకళ్ళు నిలబడద్దు అని ఏమన్నా ఉందా అండి? అందరం అన్నం తింటున్నారు. మీరు సేమ్ పార్టీ కాబట్టి కనీసం ఊర్లో చీల్చినట్టు కదా, చీల్చినట్టు ఎందుకు అవుతుందండి? మద్దతు ఇచ్చినన్ని రోజులు ఇచ్చిన, మద్దతు ఇవ్వకుండా లేను అనేది అది కాదు కదా. ఇప్పుడు రాజీనామా చేస్తున్నా చెప్తా సార్, అది కూడా చెప్తా త్వరలోనే. అది కూడా నాకు అందరు నేను ఎవరికి వ్యతిరేకం కాదు, అందరు నా వాళ్ళే, అన్ని నావే. రాజకీయం చేయడానికి ప్రజల సమస్య తెలుసుకోవడానికి సర్పంచ్ కి 100% సక్సెస్ అయినా, 1,50,00,000 పని చేసిన, గ్రామంలో సిసి రోడ్డు కావచ్చు, మురి కాలువలు కావచ్చు, శ్మశాన వాటిక, డంపింగ్ యార్డ్, మహిళ సంఘం భవనము, అధికారులకు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క ప్రోగ్రాము, అదేవిధంగా స్వచ్ఛ భారత్, వైద్యము ఉచిత వైద్యానికి, ప్రతి ఒక్క దానికి గ్రామ స్థాయిలో ఉన్న ప్రతి ఒక్క కార్యక్రమాలు చేసుకుంటూనే పోయినా. ఇప్పుడు సెపరేట్ గా మీ మేనిఫెస్టో ఏమైనా ఉందా నియోజకవర్గం కోసం? మీరు చేసిన మేనిఫెస్టో ఏమైనా